Hi viewers, welcome to our channel. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చ జరిపేందుకు హైకోర్టు 3 రోజులు మాత్రమే గడువిచ్చింది. వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో జరపాలని స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ పదవిలో ఉన్నంత వరకు ఎన్నికలను జరపడానికి ప్రభుత్వం ఇష్టపడడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ కమిషన్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. ఇదే విషయంపై హైకోర్టు జరిపిన విచారణలో రెండు వైపుల వాదనలు విన్న తర్వాత కమిషన్ తో ప్రభుత్వాన్ని చర్చ జరపమని ఆదేశించింది. ముఖ్య కార్యదర్శి హోదా స్థాయికి తగ్గని అధికారి నేతృత్వంలో ముగ్గురు అధికారులు ఎలక్షన్ కమిషన్ కు వెళ్లి చర్చించాలని చెప్పింది. ఇదే సమయంలో చర్చలకు అవసరమైన వేదికను సమయాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం కమిషన్ మధ్య జరుగుతున్న వివాదం హైకోర్టుకు పూర్తిగా తెలుసు. అందుకనే ఏ ఒక్కరి విషయంలోనూ మద్దతుగా నిలవలేకపోతుంది. మొన్నటి మార్చి లో జరుగుతున్న ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయడం నిమ్మగడ్డ తప్పు. అప్పట్లో లేని కరోనా వైరస్ ను బూచిగా చూపించి ప్రభుత్వంతో ఒక మాట కూడా చెప్పకుండానే ఎన్నికలను వాయిదా వేశారు. ఇదే సమయంలో కమిషనర్ కు నిమ్మగడ్డను తొలగించడం ప్రభుత్వం చేసిన తప్పు. అప్పటి నుండి ఇటు ప్రభుత్వం అయినా అటు కమిషన్ అయినా ఒకరి మీద ఒకరిపై కేసులు వేసుకుంటూనే ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వంపై నిమ్మగడ్డ కేసు వేసి బాగా చికాకులు పెడుతున్నారు. నిజానికి ఈ వివాదంలో రెండు వైపుల తప్పులున్నాయనే చెప్పాలి. ప్రభుత్వం ఎవరిని సమర్థించలేకపోతుంది. అందుకని కూర్చొని మాట్లాడుకోమని చెప్పి 3 రోజులు గడువిచ్చింది. కరోనా వైరస్ తీవ్రత లేని రోజుల్లో దాని బూచిగా చూపించి నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు అదే బూచిగా ప్రభుత్వం చూపిస్తుంది. దానికి తోడు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం కారణంగా చెప్తుంది. కాబట్టి కోర్టు కూడా ఏం మాట్లాడలేకపోతుంది. ఈ నేపథ్యంలో 3 రోజులు గడివిచ్చినా 30 రోజులు గడివిచ్చినా ఉపయోగం లేదనే విషయం అందరికీ తెలిసింది. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు మరోసారి తన నిర్ణయం వెల్లడించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. 3 రోజులుగా అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవాలని కోరింది. అయితే ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది? ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చర్చ జరుపుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అటు ప్రభుత్వాన్ని కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఏం జరుగుతుందనేది చర్చగా మారింది. ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో జరగాలని అంటున్నారు. జనవరిలోగా ఓటర్ల సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ఇప్పటికే కోరారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేమని చెప్తుంది. ఏపీ ఎన్జీఓలో సంఘం సైతం ఇప్పట్లో స్థానిక సంస్థలు జరిపితే తాము ప్రమాదంలో పడతామని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వచ్చే అధికారులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మళ్లీ పాత పాటే పాడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు జరపలేమని అధికారులు మరోసారి స్పష్టం చేయనున్నారు. మరోసారి అధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తిరిగి ఆయనకు మరోసారి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం తప్ప మరో దారి లేదు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటే వచ్చే నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అధికారులు పూర్తిగా ఎన్నికల కమిషనర్ వేనని హైకోర్టు స్పష్టం చేయడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.